షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. అనభర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 100 రూపాయల నాణ్యం రూపకల్పన చేసిన నాగశైలిరెడ్డిని సత్కరించి అభినందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకట రామారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు సురేంద్రరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా టీఎన్టీయూసీ కార్యదర్శి దోసారెడ్డి, మండల పార్టీ సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, బుచ్చిరెడ్డి, మాస్టర్ సత్యానందం, సతీష్ రెడ్డి, కర్రి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మొన్న ఏదైతే ఆగస్టు 28వ తారీఖున తెలుగు జాతి గర్వించదగిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి శతజయంత్యోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది తెలుగువారు అందరూ గర్వించదగిన విషయం. మహానుభావుడు మరి తెలుగు జాతి ఔన్నత్యం కోసం, తెలుగు జాతి పౌరుషం కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం విశేషంగా కృషి చేసిన నందమూరి తారక రామారావు గారి శతజయంత్యోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నాణ్యం విడుదల చేయడం అనేది తెలుగు జాతి అంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏదైతే ఈ సందర్భం ఉందో, ఈ సందర్భంలో ఇక్కడ అనుపర్తి మండలం రామవరం గ్రామం మా స్వగ్రామం గర్వించదగిన మరొక అంశం ఉంది. ఈ గ్రామంలో జన్మించిన నాగశైలారెడ్డి ఎంఐ ఈ నాణ్యం రూపకల్పనలో ప్రధాన భాగస్వామి కావడం మరి రామవరం గ్రామానికి చాలా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా వీరి తాతగారు కానీ మరి మామయ్యగారు కానీ వీళ్ళంతా ఇక్కడ రామలో ఉన్నారు. ఈమె రామవరంలో జన్మించిన వ్యక్తి. మరి ఏదైతే ఇక్కడ నందమూరి తారక రామారావు గారితో ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం, మరి ఏదైతే దివంగత నేత నల్లమిల్లి మూలారెడ్డి గారు 42 సంవత్సరాలుగా నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ప్రయాణం, రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూ నందమూరి తారక రామారావు గారికి ముఖ్య అనుచరుల్లో ఒకరిగా మెలిగిన మూలారెడ్డి గారు జన్మించిన రామవరం గ్రామవాసి ఈరోజు ఈ నాణ్యం రూపకల్పనలో భాగస్వామి కావడం యాదృచ్ఛికమైన ఈ రామవరం గ్రామం మరియు ఈ ప్రాంతం గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మరి మాస్టర్స్ డిగ్రీ చేసి ఫైన్ ఆర్ట్స్లో ఈరోజు ఒక ఉన్నత స్థితికి ఎదిగి ఈ విధమైన చక్కటి కార్యక్రమాల్లో భాగస్వామి కావడం అందరికీ ఆనందదాయకం. భవిష్యత్తులో నాగశైలారెడ్డి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామైన నాగశైలారెడ్డికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.